మరోవైపు ఆ చిరుతపులి పాదముద్రను సైతం అధికారులు గుర్తించారు ఆ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా వారు గుర్తించి దాన్ని బంధించేందుకైతే ఇప్పట్లే రంగంలోకి దిగి దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే ఇటు కర్నూలు మరోవైపు విజయనగరంలో కూడా ఇటీవలి కాలంలో ఈ చిరుతపులు సంచరించటం సంచరించడం అన్నది తరచుగా ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు సైతం రంగంలోకి దిగి చిరుతను బంధించేందుకైతే వారు వెంటనే రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు